రాజకీయ నాయకులంటే ఎన్నికల వేళ, ఎన్నికలు వస్తాయనే వేళ మాత్రమే కనిపిస్తారు అనే పేరుంది. చాలా మంది విషయంలో అదే నిజమని రుజువైంది కూడా. ఎన్నికల సమయంలో కనిపించి, కళ్ళబొల్లి మాటలతో హామీలు గుప్పించి, గెలిచిన తర్వాత వ్యాపార ఇతర వ్యాపకాల్లో బిజీ అయి ప్రజలకు దూరంగా ఉండేవారు చాలా మంది ఉన్నారు. కానీ కొందరు మాత్రం ఎన్నికలతో సంబంధం లేకుండా, రాజకీయాలతో నిమిత్తం లేకుండా ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఆపద అంటే పరుగెత్తుకొస్తారు. రాలేని సమయంలో ఆర్థికంగా సహకారం అందిస్తూ అవసరార్థాల్లో ఆదుకుంటారు. స్థానికులకు కావలసిన సదుపాయాలు కల్పిస్తారు. ఆ కోవకు చెందిన వ్యక్తే పెమ్మసాని చంద్రశేఖర్. గుంటూరు లోక్సభ స్థానం నుంచి తెలుగుదేశం జనసేన కూటమి అభ్యర్థిగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పోటీ చేయడం ఖాయమైన నేపథ్యంలో ఇప్పుడందరి దృష్టి ఆయనపై పడింది. చంద్రశేఖర్ ఎవరు, ఏ కార్యక్రమాలు చేశారు, రాజకీయ ప్రవేశం ఎప్పుడు అనే వివరాలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో ఆయన గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తెనాలి మండలం బురిపాలానికి చెందిన చంద్రశేఖర్ తండ్రి వ్యాపార రీత్యా నరసరావుపేటలో స్థిరపడ్డారు. చంద్రశేఖర్ 1993-94 ఎంబీబీఎస్ ఎంట్రన్స్ లో ర్యాంక్ సాధించి హైదరాబాద్ ఉస్మానియాలో సీటు సాధించారు. తర్వాత మెడికల్లో పీజీ చేసేందుకు అమెరికా వెళ్లారు. అమెరికాలో వైద్య వృత్తిని కొనసాగిస్తూనే ఎన్నో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అమెరికా నుంచే సొంత జిల్లా గుంటూరుకు, సొంతూరు బురిపాలెంలో అనేక కార్యక్రమాలు చేపట్టారు. దీంతో ఆయన పేరు స్థానికంగా సుపరిచితమైంది. అమెరికాలో వైద్య విద్యాధ్యాపకుడిగా, ఫిజిషియన్ గా కొనసాగుతూనే ఏపీలో సామాజిక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అమెరికా నుంచే విద్యార్థుల కోసం యూ వరల్డ్ ఆన్లైన్ శిక్షణ సంస్థను ప్రారంభించారు. నర్సింగ్, ఫార్మసీ, న్యాయ, వాణిజ్యం, అకౌంటింగ్ విభాగాల్లో సైతం అమెరికాలో లైసెన్సింగ్ పరీక్షలకు శిక్షణ ఏర్పాటు చేశారు. అమెరికా ఫిజిషియన్ అసోసియేషన్ లో సభ్యులుగా పలు సేవలు అందించారు. పెమ్మసాని ఫౌండేషన్ ద్వారా ఉచిత వైద్య సేవలు అందించారు. వైద్య బీమా లేక ఇబ్బందులు పడుతున్న ప్రవాస భారతీయులకు అండగా నిలిచారు. దీంతో ఆయన పేరు ప్రాచుర్యం పొందింది. ఇటు సొంతూరులోనూ ఆయన చేసిన సేవా కార్యక్రమాలు పేరు పొందాయి. ఈ క్రమంలోనే ఆయన రాజకీయాల వైపు అడుగులు వేశారు. సేవలు మరింత విస్తరించాలని నిర్ణయించారు. ఆయన చేసిన సేవలు పొందిన పేరుకు గుర్తింపుగా ఆయనకి కూటమి టికెట్ దక్కింది. రాజకీయంగా స్థానిక పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అండగా ఉంటూ అందరి మెప్పు పొందారు. కార్యకర్తలకు పెద్ద దిక్కుగా మారారు. ఎవ్వరికీ ఏ కష్టం వచ్చినా అండగా ఉంటారు అనే గుర్తింపు పొందారు.